హాయ్ అండి, నా పేరు సుమన్. కృష్ణాపల్స్ హైదరాబాద్ తరపున అందరికీ ప్రేమపూర్వకమైన నమస్సుమాంజలీలు అండి. మా ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న వీక్షకులందరికీ స్వాగతం అండి. మిగతా వారు కూడా వీలైనంత త్వరగా మా లైవ్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. సో మన కంపెనీ 1983 స్థాపించబడిందండి. సో అరౌండ్ 39 ఇయర్స్ ఆఫ్ హ్యూజ్ ఎక్స్పీరియన్స్ ఉందండి ఇన్ దిస్ జ్యువెలరీ అండ్ పర్ల్ ఇండస్ట్రీలో మనకి. సో మనము కస్టమర్నే భగవత్ స్వరూపంగా భావిస్తామండి. సో మన కంపెనీ మీనింగే నాణ్యత, విశ్వాసం, వినియోగదారుని సేవలు మరియు సరసమైన ధర అండి. మనం కస్టమరు మన స్టోర్ నుంచి ఎంత సంతోషంగా బయటకు వెళ్తే అంత ప్రాఫిట్ వచ్చినట్టుగా మేము భావిస్తామండి. సో ఈరోజు మేము ముందుకి కొన్ని డిఫరెంట్ కాన్సెప్ట్లో ఒక గోల్డ్ చైన్, కొన్ని ఎక్స్క్లూజివ్ క్వాలిటీ పల్స్ తీసుకొచ్చామండి. 2 సిల్వర్ సెట్స్ తెచ్చాం, 2 ఇయర్ రింగ్స్ తెచ్చాం. ఒకసారి ఓవర్ వ్యూ చూసి తర్వాత ఒక దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇది కదా ఓవర్ వ్యూ. దిస్ ఇస్ విత్ గోల్డ్ అండి. దిస్ ఇస్ వెరీ ప్రీమియం క్వాలిటీ సౌత్ సీపల్. ఈ యొక్క సిల్వర్ సెట్ అండి. ఇది కూడా ఒక సిల్వర్ సెట్ అన్నమాట. సో వీటి గురించి మనం క్లియర్గా ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకునే ముందు మన బ్రాండ్ నేమ్ ఏంటి, మా బ్రాండ్ తోటి కాంటాక్ట్ అవ్వాలంటే ఎట్లానో ఆ డీటెయిల్స్ తెలుసుకుని మనం స్టార్ట్ చేద్దామండి. సో మన బ్రాండ్ నేమ్ కృష్ణాపల్స్ అండి. ఇది జూబ్లీస్ రోడ్ నెంబర్ 36 ఉందండి. జస్ట్ 100 మీటర్స్ అవే ఫ్రమ్ ద మెట్రో స్టేషన్ ఉందండి. మనము పెద్దమ్మ టెంపుల్కి వెళ్ళే దారిలో అండి. అదే హైటెక్ సిటీ వైపు నుంచి వస్తే కనుక మనకి ఆపోజిట్ టు బియాండ్ కాఫీ స్టోర్ ఉంటుందండి. ఇది మన పీకాక్ ఇన్ బ్రౌన్ కలర్. ఇది మన లోగో అండి. షాప్లోకి ఎంట్రీ అయ్యే ముందు ఒకసారి దాన్ని చూసుకొని రండి. ఇంకోటి మనకి 2 గోల్డ్ స్కీమ్స్ ఉన్నాయండి. 2 1-1 ఇయర్ స్కీమ్. ఒక స్కీమ్ ఏంటంటే ఫిక్స్డ్ అమౌంట్ ఉంటుంది, 11 మంత్స్ కడితే 12th మంత్ కంపెనీయే పే చేస్తుంది అన్నమాట. సో తర్వాత 1 ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత మంచి ప్రొడక్ట్స్ ఏవైనా గోల్డ్, సిల్వర్, పల్ ఏదైనా కొనుక్కోవచ్చు, మంచి డిస్కౌంట్స్ ఉంటాయి. 2వ స్కీమ్ వచ్చేసి ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఉండదండి. 1 మంత్ 5,000 అయితే 1 మంత్ 50,000 అలా ఉంటుంది. గోల్డ్ రేట్ ఎప్పుడు తక్కువ ఉంటే ఆ రోజు మనం గోల్డ్ బుక్ చేసుకోవచ్చు అనమాట, అన్ని కొన్ని గ్రామ్స్లో అనమాట. సో 1 ఇయర్ అయిన తర్వాత మనం ఏదైనా గోల్డ్కి తగ్గట్టు ఏదైనా ప్రోడక్ట్ కొనుక్కోవచ్చు, దానిపైన కూడా బెస్ట్ డిస్కౌంట్స్ ఉంటాయి. సో ఈ స్కీమ్లో మీరు జాయిన్ అవ్వాలంటే మిస్టర్ అజయ్ ఇస్ ద కన్సర్న్ పర్సన్ అండి. అతని వాట్సాప్ నెంబరు 7093324141 అండి. అదే మనం వెబ్సైట్లో డైరెక్ట్ పర్చేజ్ చేయాలంటే మన వెబ్సైట్ అడ్రస్ www.krishnapulse.com అండి. అన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి, పల్స్ విత్ గోల్డ్, పల్స్ విత్ సిల్వర్, అన్ని ఫొటోస్ వీడియోస్ తోటి ఉంటాయి. డైరెక్ట్లీ అందులో పేమెంట్ చేసేసి మనం ఫ్రీ కొరియర్ పొందొచ్చు అన్నమాట. సో ఇంకోటి మన కంపెనీలో స్పెషల్ అడ్వాంటేజ్ ఏంటంటే వీడియో కాల్ ద్వారా షాపింగ్ చేసే ఫెసిలిటీ ఉంటుందండి. దాని నెంబర్ వచ్చేసి 9248036721 అండి. వన్ సెకండ్, ఐఎమ్ రిపీటింగ్, 9248036721 అనమాట. ఇంకేమన్నా మీరు వేరే క్వరీస్ కానీ ఎంక్వైరీస్ కానీ వేరే ప్రొడక్ట్స్ చూడాలన్నా కూడా ఈ నెంబర్కి జస్ట్ హాయ్ అని పెట్టండి, మా టీమే అప్రోచ్ అయ్యి మీకు చెప్తారు. సో ఇంకొక యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇంటర్నేషనల్ షిప్పింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి. దట్ టు ఫ్రీ అనమాట. ఆల్ ఓవర్ అన్ని మేజర్ కంట్రీస్కి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అనమాట మన దగ్గర. కొన్ని కండిషన్స్ ఉంటాయన్నమాట, కొన్ని కంట్రీస్లో కస్టమ్ ఛార్జెస్ అలా. మీరు ఇండివిజువల్ వాట్సాప్ చేస్తే దాని గురించి చెప్తాం. అదే ఇండియాలో అయితే కనుక ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి వీఆర్ నాట్ ఛార్జెస్ సింగిల్ రూపీ కూడా అండి. ఎంత రిమోట్ ఏరియాలో ఉన్నా కూడా అక్కడికి మన ప్రొడక్ట్ డెలివరీ ఉంటుంది. అదే కాకుండా మీ చేతికి డెలివరీ అయ్యేదాకా మాది రెస్పాన్సిబిలిటీ. అదే లోకల్ అయితే కనుక హైదరాబాద్, సికింద్రాబాద్ వాళ్ళకి ఏంటంటే మా పర్సనే పర్సనల్లీ వచ్చి మీకు ప్రొడక్ట్ హ్యాండ్ ఓవర్ చేస్తా అండి. అదొక మంచి గుడ్ అడ్వాంటేజ్ అండి. సో లోకల్ వాళ్ళకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మీరు వీడియో కాల్ ద్వారా ఒక 4 చైన్స్ సెలెక్ట్ చేస్తే ఏది కొనాలో కన్ఫ్యూజింగ్గా ఉంటే కనుక మా పర్సన్ 4 చైన్స్ తీసుకొస్తారండి. ఆ చైన్స్ తీసుకొచ్చినప్పుడు మీరు వేసుకొని చూసి క్లియర్గా ఒకటి నచ్చింది తీసుకొని మిగతాది వాపస్ ఇచ్చేయించండి. అది ఒక లోకల్ వాళ్ళ వారికి ఒక యాడెడ్ అడ్వాంటేజ్. సో మనము ఒక్కొక్క ప్రోడక్ట్ ఈరోజు చూద్దామండి. ఫస్ట్ మనం ఎక్స్క్లూజివ్ గోల్డ్ చైన్ నుంచి స్టార్ట్ చేద్దామండి. ఇది మంచి సైడ్ బ్రోచెస్ తోటి అనమాట. 3 బ్రోచెస్ ఇచ్చాం. లాంగ్ చైన్ అండి, బిగ్ పెండెంట్ ఇచ్చాం అనమాట. మధ్యలో నక్షి డిజైన్ వర్క్ కూడా ఉంది. రెడ్ అండ్ బ్లూ స్టోన్స్ ఇచ్చామన్నమాట. జనరల్గా రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ ఇస్తాం కదా, ఇందులో ఏంటంటే రెడ్ అండ్ బ్లూ స్టోన్స్ ఇచ్చామన్నమాట. మంచి రైస్ అనీవెన్ షేప్ పల్స్ ఇచ్చామండి. జస్ట్ కేసీ పల్స్ లాగా ఇచ్చాము లుక్. అటు కేసీ పల్స్ కాదు కానీ అట్లా మనకి ఇచ్చామన్నమాట. దీనికి మొత్తం గోల్డేనండి. బ్యాక్ సైడ్ మనం డోరీ పెట్టుకుంటే జెంట్స్ కూడా వేసుకోవచ్చండి, లాంగ్ డిస్టెన్స్ వస్తుంది అనమాట. ఒకసారి క్లియర్గా చూడండి. ఇందులో పెండెంట్ బాగా హైలైట్ అండి. రెడ్ బ్లూ స్టోన్స్ ఇచ్చాం. జనరల్గా గ్రీన్ ఉంటుంది. కొద్దిగా కొత్త కాన్సెప్ట్లో మనము ఇది స్టార్ట్ చేసామన్నమాట. ఈ పల్స్ చాలా న్యాచురల్ లుక్ లాగా చాలా బాగున్నాయి అనమాట. అనీవెన్ షేప్లో, రైస్ షేప్లో అనమాట, మన ట్రెడిషనల్ లాగా. కింద వచ్చేసి రౌండ్ పల్స్ ఇచ్చామన్నమాట షాంపెయిన్ కలర్లో. ఒకసారి క్లియర్గా చూద్దామండి మనం. చూడండి, స్టార్టింగ్ నుంచి గోల్డ్ హుక్ ఇచ్చామండి. మనం రింగ్ ఇంకా లెంత్ కంటే రింగ్స్ యాడ్ చేసుకోవచ్చు. సో చూడండి, ఇక్కడ మంచి డిజైన్ బ్రోచ్ కూడా చాలా బ్యూటిఫుల్ డిజైన్ వచ్చింది. వైట్ సీజెట్స్ అండ్ బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్ తోటి. తర్వాత అన్ని రైస్ పల్స్కి మనము క్యాప్స్ ప్రొవైడ్ చేసామండి. సో ఇక్కడ కూడా చూడండి, వస్తుందా
సో చాలా బాగుంది మొత్తం ప్యూర్లీ 22 క్యారెట్స్ గోల్డ్ తోటి స్టార్ట్ చేసామండి. హాల్ మార్క్ కూడా ఉంటుంది, గవర్నమెంట్ లోగో, అన్ని సింబల్స్ ఉంటాయి, మన కంపెనీ లోగో అన్నమాట. చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది అనమాట, చాలా లాంగ్ అనమాట. లాంగ్ చైన్స్ ట్రెండ్ నడుస్తుంది ఇప్పుడు వాళ్ళ కోసం. ఇక్కడ వచ్చేసి మనకి హైలైట్ ఈ పెండెంట్ అండి, చాలా బాగుంది. మధ్యలో బ్లూ కలర్ స్టోన్స్ తోటి వచ్చానమాట. కింద నక్షీ బాల్స్ డిజైన్ ఇచ్చామన్నమాట మనకి. ఈ పల్స్ కూడా అన్ని దీనిలో స్టిక్ లాక్ చేసామండి, బాగా మంచి షాంపెన్ కలర్ పల్స్ విత్ రెడ్ అండ్ బ్లూ స్టోన్స్ తోటి. వైట్ సీజర్స్ ఉన్నాయి మధ్యలో అనమాట. చాలా బ్యూటిఫుల్ పీస్ అండి, న్యూలీ వచ్చిందనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్లీ స్నాప్షాట్ తీసుకుని మా టీమ్ని అప్రోచ్ అవ్వండి. అవర్ టీమ్ ఈజ్ రెడీ టు గివ్ ద ఆన్సర్స్ ఫర్ యువర్ క్వరీస్. ఒకసారి దీని వెయిట్స్ అండ్ ప్రైసెస్ చూద్దామండి. ఇది మన ఓన్ డిజైన్ ఏనండి, మన డిజైనర్స్ డిజైన్ చేసి మన వర్క్ యూనిట్లోనే తయారైందండి. మన దగ్గర చాలా స్కిల్డ్ టెక్నీషియన్స్ ఉన్నారన్నమాట. ప్రైస్ దీన్ని గ్రాస్ వెయిట్ వచ్చేసి 66.2 grams అండి, మనకి ఇంక్లూడింగ్ పల్స్ స్టోన్స్ గోల్డ్. నమస్తే ఖుష్బు గారు అండి, థ్యాంక్ యూ అండి మా ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తున్నందుకు. మేడం ఇది గ్రాస్ వెయిట్ 66.2 grams అండి, నెట్ వెయిట్ వచ్చేసి 40.6 grams అండి. ఇందులో పల్స్ సీజెట్స్ కలర్ స్టోన్స్ యూజ్ చేసాం. దీని ప్రైస్ వెరీ రీజనబుల్ ఏనండి, అరౌండ్ 3,11,000 అండి. అప్రాక్సిమేట్ ప్రైస్, ఐఎమ్ టెల్లింగ్ నాట్ ద ఫైనల్ ప్రైస్, 3,11,000 అండి. ఇది ఎగ్జాక్ట్లీ ఇవాళ గోల్డ్ రేట్ తోటి క్యాలిక్యులేట్ చేయాలి, మళ్ళీ 3% జిఎస్టీ యాడ్ ఆన్ అవుతుంది. అంతేకాకుండా ఇదే ఫైనల్ ప్రైస్ కాదండి, మేము చాలా చాలా స్పెషల్ ప్రైసెస్ ఇస్తాం మీకు. ఎప్పుడు చెప్తాను సండే రోజు చాలా వెరీ బెస్ట్ డిస్కౌంట్ ఉంటుంది అనమాట. ఎవరన్నా సండే రోజు కావాలంటే ట్రై చేయండి, వేరే రోజుల కంటే సండే రోజు చాలా బెస్ట్ ప్రైస్ ఇస్తామన్నమాట. నమస్తే జానుషా మేడం గారు అండి, థ్యాంక్ యూ అండి మా ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నందుకు. మేడం ఇది అప్రాక్సిమేట్ 3,11,000 అండి, 3,11,000. డోంట్ థింక్ దిస్ ఇస్ ద ఫైనల్ ప్రైస్, వీ విల్ ఆఫర్ వెరీ వెరీ బెస్ట్ డీల్. ప్లీజ్ అప్రోచ్ అవర్ వాట్సాప్ నెంబర్, సే హాయ్ టు అవర్ నెంబర్, దెన్ అవర్ టీమ్ విల్ గివ్ వెరీ వెరీ ఎక్స్క్లూజివ్ డిస్కౌంట్ ఫర్ యూ. సో ఒకసారి చూడండి మంచి బ్యూటిఫుల్ పీస్. సో దీనికి మ్యాచింగ్గా ఒక ఇయర్ రింగ్ కూడా తెచ్చామండి మనము. దీనికి మ్యాచింగ్ అనే కాదు, ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్స్లో. ఇది అమృత్సర్ డిజైన్ అంటారు, చాలా మామిడి పిందులాగా వచ్చి మంచి మిల్కీ వైట్ పల్స్ హ్యాంగింగ్ ఉన్నాయండి. దానికి నక్షీ బాల్స్ కూడా ఇచ్చామన్నమాట మనం. దీనికి ముంబై స్క్రూ తోటి పెట్టామండి మనము, మీరు కావాలంటే చెన్నై స్క్రూ కానీ పుషింగ్ టైప్ కానీ కూడా చేస్తాం మేము. ప్యూర్లీ స్టడీ 22 carats గోల్డ్ అండి, హాల్ మార్క్ ఉంటుంది. ఇయర్ రింగ్స్కి అడ్వాంటేజ్ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ పైన మనకి హాల్ మార్క్ ఉంటుంది అనమాట, అదొక యాడెడ్ అడ్వాంటేజ్. మొత్తం పల్స్ అందులో స్టిక్ చేసామండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. బ్యాక్ సైడ్ జోన్ని ఓకే, చూడండి చాలా బాగుంటుంది. పైన ఒక మామిడి పింద, కింద ఒక మామిడి పిందిలాగా, మధ్యలో ఒక ఫ్లవర్ టైప్ ఇచ్చామన్నమాట. క్యాచ్ చేయట్లేదా చూడండి, రాహిమా రాయ్ బసరా ఒరిజినల్ గుడ్ క్వాలిటీ 6.5 lakh మోతీ ఇన్ గోల్డ్ ఫర్ స్మాల్ ఫింగర్ రింగ్. నమస్తే మేడం గారు అండి, థ్యాంక్ యూ అండి మా ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తున్నందుకు. వీ విల్ గెట్ ద బసరా పల్స్ మ్యామ్, ప్లీజ్ వాట్సాప్ ఇండివిజువల్లీ మ్యామ్. వీ హ్యావ్ బసరా పల్స్, వెరీ ఫైన్ క్వాలిటీ పల్స్ వీ హ్యావ్. బసరా పల్స్ ఆర్ వెరీ రేర్ మ్యామ్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు షో ఇన్ ద లైవ్ ప్రోగ్రామ్. సో ఇఫ్ యూ డూ ఇండివిజువల్లీ వాట్సాప్, దెన్ అవర్ టీమ్ విల్ అరేంజ్ అండ్ షో యూ, బికాస్ దోస్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద లాకర్ రూమ్స్. వీ విల్ సీ ద వెయిట్స్ అండ్ ప్రైసెస్ ఆఫ్ దిస్ వన్. దిస్ గ్రాస్ వెయిట్ ఈస్ 10.4 grams అండ్ ద నెట్ వెయిట్ ఈస్ 9.6 grams. ప్రైస్ ఇస్ వెరీ వెరీ రీజనబుల్, జస్ట్ 62,000. అప్రాక్సిమేట్ ప్రైస్ ఇస్ 62,000 అండి. మనకి 62,000లో చాలా రీజనబుల్గా ఉందండి. ఇందులో చాలా కొత్త ప్యాటర్న్స్ వచ్చినాయి ఇప్పుడు మనకి, ఇందులో ఎన్నో టైప్స్ ఆఫ్ డిజైన్స్ వచ్చినాయి, పెద్దవి, బ్రాడీ, చిన్నవి అనమాట చాలా వచ్చినాయండి. ఇదంతా అమృత్సర్ డిజైన్ అంటారనమాట. ఇందులో చాలా లేటెస్ట్ కలెక్షన్స్ వచ్చినాయి. ఓన్లీ ఇయర్ రింగ్స్ మీరు ప్లెంటీ ఆఫ్ కలెక్షన్స్ చూడాలంటే కనుక అప్రోచ్ అవ్వచ్చు, లేదు ఇలా సెట్ లాగా కూడా కొనొచ్చు. ఒకసారి చూడండి లాంగ్ చైన్ ప్లస్ ఇయర్ రింగ్స్. సో మనము నెక్స్ట్ చైన్కి వెళ్ళబోయే ముందు ఇవాళ మనం స్టార్టింగ్ చెప్పుకుందామండి అరౌండ్ పల్స్ ఇంపార్టెన్స్ గురించి, వాటి క్వాలిటీస్ గురించి. చాలా ఎపిసోడ్ ఆల్మోస్ట్ 100 episodes దాకా చెప్పాను నేను ఇప్పుడు. సో అవన్నీ మర్చిపోయి ఉంటాం కంటే ఒకసారి మళ్ళీ రిమెంబర్ చేసుకుందామండి మనం మధ్య మధ్యలో. ఒకసారి వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చెప్పడం మర్చిపోయానండి, శ్రీ శుభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి అందరికీ. ఈ సంవత్సరం అన్న గత 2 ఏళ్ళ నుంచి చాలా ఇబ్బంది పడ్డాం, ఈ సంవత్సరం అందరూ చాలా సంతోషంగా ఆనందంగా ఉండాలని మా కంపెనీ తరఫున, మా స్టాఫ్ తరఫున, అందరినీ మా వినియోగదారులను కోరుకుంటున్నామండి. సో అందరికీ శుభం జరగాలని ఆ పేరులోనే ఉందండి, తప్పకుండా జరుగుతుంది, అందరూ బాగుంటారని పాజిటివ్గా ఆలోచిద్దాం.
సో మనము ఫస్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది పల్స్ ఏంటో తెలుసుకుందామండి. మనకి ఈ ప్రపంచంలో ఎన్నో రకాల, ఈ భూమిలో ఎన్నో రకాల స్టోన్స్ ఉన్నాయండి, అన్ని ప్రెషియస్ స్టోన్స్ ఉన్నాయన్నమాట. అందులో మనం సహజంగా 9 జెమ్ స్టోన్స్కి, అనగా నవరత్నాలు అంటాం, వాటికి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తామండి. ఆ నవరత్నాలు ఏంటంటే ఒకసారి చెప్తానండి, మనకి మాణిక్యం, వజ్రం, ముత్యం, పగడం, గోమేధికం, నీలం, వైడూర్యం అండ్ కనకపుష్క రాజం అండ్ పచ్చలండి. సో ఈ 9 నవరత్నాల్లో మూడోదైనటువంటి పల్ అండి చాలా ఇంపార్టెంట్, ముత్యం అనేది. ఇది క్వీన్ ఆఫ్ ది పల్ కి, క్వీన్ ఆఫ్ ది 9 జెమ్ స్టోన్స్ కింద కన్సిడర్ చేస్తామండి. ఇది మహారాణి లాగా అనుకుంటాం అనమాట 9 జెమ్ స్టోన్స్లోనే అనమాట. ఇది ఎందుకంటే చాలా ప్రెషియస్ అండి, ఎందుకంటే ఇది రిలేటెడ్ టు మూన్ అనమాట. మూన్కి సంబంధించి, అంటే చల్లదనానికి, పీస్ఫుల్నెస్కి సంబంధించింది. ఆ ముత్యాన్ని చూస్తేనే, వైట్ ముత్యాన్ని, మన మనసంతా ప్రశాంతంగా అవుతుంది అనమాట. అందుకని దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉందనమాట, క్వీన్ ఆఫ్ ది పల్స్ అంటారు. అంతేకాకుండా అన్ని మనకున్న 9 జెమ్ స్టోన్స్లో ఈ ఒక్కటేనండి లివింగ్ ఆర్గానిజం ద్వారా వచ్చేదండి. పళ్ళు అనేది మాత్రమే ఒక లివింగ్ ఆర్గానిజం, నత్త అంటారు కదండి ఆల్ చెప్పల్లో, దాని ద్వారా ఉద్భవించేదన్నమాట. తక్కినవన్నీ మన ఎత్స్ క్రష్లో అట్లా ఉంటాయి అన్నమాట. సో అంతేకాకుండా పల్స్కి ఎటువంటి పాలిషింగ్ కానీ కట్టింగ్ కానీ అక్కర్లేదండి. అన్ని డైమండ్ ఎమరాల్ అన్నిటికీ మనకి కట్టింగ్ కానీ పాలిషింగ్ కావాలి కావాలి. ఒక పల్స్కి మాత్రమే కట్టింగ్ కానీ పాలిషింగ్ కానీ అక్కర్లేదన్నమాట. అంతేకాకుండా పల్స్ ఈజ్ నథింగ్ బట్ ద కాల్షియం అండి. పల్స్ అనేది ఒక కాల్షియం ప్రొడక్ట్ అనమాట. సో అది మనకి చాలా యూస్ఫుల్ అనమాట, హెల్త్ పరంగా కూడా అనమాట. అంతేకాకుండా మన ఫింగర్ ప్రింట్స్ ఇద్దరు ఎలా మ్యాచ్ అవ్వో, అట్లానే రెండు ముత్యాలు కూడా ఒకటి ఒకటి ఏనాడు మ్యాచ్ కాదండి. మనం క్లియర్గా చూస్తే ఒక స్ట్రింగ్లో కూడా ఒకటికొకటి మ్యాచే కాదనమాట. మనం బేసికల్లీ మంచి స్ట్రింగ్ కావాలంటే 8-9 mm సైజులో చాలా బాగుంటుంది, ఎక్కువ డిమాండ్ ఉంటుందండి. 8-9 mm సైజు పల్ స్ట్రింగ్ చాలా డిమాండ్గా ఉంటుంది. సో దీని హిస్టరీ గురించి మళ్ళీ సెకండ్ ఇంకొక చేంజ్ చెప్పి తెలుసుకుందామండి. సో ఇంకొకటి సెకండ్ అండి, దిస్ ఈజ్ వెరీ వెరీ ఎక్స్క్లూజివ్ పీస్ అండి. తహీషన్ పళ్ళు అని ఉంటారనమాట, ఇనే ఉంటారు. న్యాచురల్ బ్లాక్ కలర్ పళ్ళు అనమాట, విత్ ఇయర్ స్టడ్స్ తోటి చూపించామన్నమాట. ఇది జనరల్లీ వైట్ గోల్డ్లో చాలా బాగుంటుంది. ఇది ప్లెయిన్ స్ట్రింగ్ ఇచ్చామండి. ఇది కాస్త లాంగ్ చైన్ అనమాట, మంచి లిటిల్ బిట్ స్మాల్ టు బిగ్ సైజ్ గ్రాడ్యుయేషన్లో ఉందన్నమాట. ఇది చూడటానికి సింపుల్గా ఉంటుంది కానీ చాలా ఎక్స్క్లూజివ్ పీస్ అండి. సాల్ట్ వాటర్ పళ్ళు అంటారు, ఇది సముద్రం నుంచి డైరెక్ట్గా వచ్చేదన్నమాట. చాలా బ్యూటిఫుల్ అండి. ఇప్పుడు లాంగ్ ఫ్యాషన్ నడుస్తుంది కాబట్టి కొద్దిగా లాంగ్ ఇచ్చాం. ఇందులో ఎన్నో సైజెస్ ఉంటాయండి, కొద్దిగా పెద్ద సైజు మాత్రమే ఉంటాయి. సో ఇన్సైడ్ మాత్రం నైలాన్ సిల్క్ థ్రెడ్ అండి, వెరీ స్ట్రాంగ్ థ్రెడ్ ఉంటుంది. చూడండి ఎంత బాగుంటుందో, మంచి లస్టర్ అనమాట. ఈ తాహితి పల్సే లస్టర్కి ఫేమస్, ప్లస్ బ్లాక్ కలర్కి అనమాట. మంచిగా ఫేర్ ఉన్న వాళ్ళు ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఎంత నీట్గా ఉందో చూడండి, ఎంత డిఫరెంట్. ఇందులో కూడా చాలా డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. ఇది కొద్దిగా డార్క్ గ్రే కలర్లో ఉన్నది అనమాట. ఇది ఫ్రమ్ తాహితి ఐలాండ్ నుంచి వస్తాయండి, ఫ్రెంచ్ పొలినీషియాలో. అది ఒక్కచాటే ఉంటుంది అనమాట ప్రపంచం మొత్తంలో, ఆ ఒక్కచాటే మ్యాక్సిమం వస్తాయన్నమాట. వేరువేరు చాట్లు కొద్దిగా తక్కువ వస్తాయి కానీ ఇక్కడ మనకి బ్లాక్ పళ్ళు అంటే కనుక తహిషన్ పళ్ళు తాహితి ఐలాండ్ నుంచే వస్తాయండి, ఫ్రెంచ్ పొలినీషియా దగ్గర. ప్రపంచం మొత్తం అక్కడి నుంచి రావాల్సిందేనండి. ఎంత బాగుందో చూడండి, చాలా బాగుంటుంది. మనకి రేర్ కలెక్షన్స్, ఎక్స్క్లూజివ్, ఓన్లీ పల్స్ కావాలనుకున్న వాళ్ళు, గోల్డ్ కాంబినేషన్ కాకుండా ఇలాంటి వాటికి వెళ్తారండి. ఇయర్ రింగ్స్ కూడా ఒకేసారి చూపిస్తాను నేను. చూడండి ఎంత మంచి రౌండ్ షేప్ వచ్చి, ఒకసారి చూడండి స్ట్రింగ్కి ఎగ్జాక్ట్ మ్యాచ్ అయ్యేదండి. చాలా లెస్ డెంట్స్ ఉన్నాయన్నమాట, ఎంత తక్కువ డెంట్స్ ఉంటే అంత కాస్ట్లీ, చాలా రేర్ అనమాట ఇవి దొరకటం అనమాట. చాలా ఎక్కువ టైం పడుతుందండి ఈ ఫామ్ అవ్వాలంటే, ఈ తాహితీ పల్స్ అనమాట. చాలా లేయర్స్ ఉంటాయి ఇందులో, పల్స్ లేయర్ బై లేయర్ ఫామ్ అవుతుంది అనమాట. చూడండి చాలా బాగుంది. ఇది బ్యాక్గ్రౌండ్ ఇయర్ రింగ్స్కి వైట్ గోల్డ్ అండి, 18 carats వైట్ గోల్డ్. వైట్ గోల్డ్ ఆల్వేస్ ప్రజెంట్ ఇన్ 18 అండి, 18 carats వైట్ గోల్డ్లో అనమాట. ఇది చూడండి చాలా బాగున్నది. దీన్ని వెయిట్స్ అండ్ ప్రైసెస్ చూద్దామండి ఒకసారి మనము. దీన్ని చైన్ కాస్ట్ అండి, ఇందులో గోల్డ్ ఏం లేదు మనకి. చైన్ కాస్ట్ వచ్చేసి 515 carats అండి, హెవీ వెయిట్, 515 carats. హైయర్ అండ్ ఇవి మనము క్యారెట్స్లో చూస్తామండి, హైయర్ అండ్ ప్రొడక్ట్స్ మనం గ్రామ్స్లో చూడమన్నమాట, క్యారెట్స్లో చూద్దామన్నమాట. ఇది ప్రైస్ వచ్చేసి 2,33,000 అండి, అప్రాక్సిమేట్ ప్రైస్ 2,33,000 అండి. చైన్ లాంగ్ది. అదే ఇయర్ రింగ్స్కి వచ్చేసరికి మన గ్రాస్ వెయిట్ 7.4 grams అండి, నెట్ వెయిట్ 1.4 gramsే, వైట్ గోల్డ్ అండి 18 carats. మనకి ఇందులో తాహితీపల్ 30 carats ఉందన్నమాట, రెండు కలిపి, అంటే ఈచ్ వన్ ఇస్ 15 carats. ప్రైస్ వచ్చేసి అరౌండ్ 30,000 అండి, అప్రాక్సిమేట్ ప్రైస్ 30,000, వెరీ రీజనబుల్ ప్రైసే. స్ట్రింగ్ 2,33,000, ఇక 30,000 ఇయర్ రింగ్స్ అనమాట.
263 లో మంచి సెట్ వస్తుంది. ఎక్స్క్లూజ్ అన్నమాట ఇది, చాలా మీరు నెట్ లో కూడా కొట్టి చూడండి. తహిషన్ పల్స్ అంటే వెరీ వెరీ ప్రీమియం క్వాలిటీ పల్స్ అన్నమాట. సో మనము నెక్స్ట్ చైన్కి వెళ్ళబోయే ముందు ఇంకొకటి చెప్పుకొని వెళ్దామండి, ఏన్షియంట్ హిస్టరీ ఆఫ్ ది పల్స్ అనమాట. అసలు ఈ పల్స్ అనేవి ఎప్పటి నుంచి వచ్చినాయి అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనకి తెలియదండి ఇవి ఎవరు కనిపెట్టారో, ఈ పల్స్ అందులోంచి వస్తాయని, ఆయిస్టర్స్లోంచి వస్తాయని, దాన్ని జ్యువెలరీ లాగా వాడచ్చని మనకైతే అది ఎక్కడ హిస్టరీలో లేదు. కానీ ఇవి భగవంతుడు, దేవుడు, దేవతలు, ఎంతోమంది పెద్ద పెద్ద రాజులు రాణులు అందరూ వేసుకున్నారండి. వెనకటి రోజుల్లో చాలా రిచ్ పీపుల్ అందరికీ ఒక ఐడెంటిటీ అండి. వెనకటి రోజులు యాక్చువల్లీ పల్స్ కంటే కూడా, పల్స్ చాలా కాస్ట్లీ అండి, మనకి డైమండ్ గోల్డ్ వీటన్నింటికంటే కూడా పల్స్ అనేవి చాలా కాస్ట్లీ, చాలా రేర్ ప్రొడక్ట్ అనమాట. చాలా కష్టపడేవాళ్ళు అవి దొరకాలంటే కనుక అప్పుడు చాలా విలువ ఉండేదండి అప్పటికి. ఇంకోటి ఏంటంటే డైవర్స్ సముద్రం లోపలికి వెళ్ళి అవి ఆల్చిప్పలు చెక్ చేసి అందులోంచి తీసి అన్నిట్లో ఉండమండి, చాలా రేర్గా దొరుకుతాయి అనమాట. వాళ్ళ ప్రాణాలు కూడా పోయేవి కొన్నిసార్లు అనమాట, అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు పల్స్కి అనమాట, మనుషుల ప్రాణాల కంటే కూడా అనమాట. ఈ సినారియో మనకి అప్ టు 1900s వరకు నడిచిందండి. అరౌండ్ 1960లో మనకి ఇవి 1960లో మిక్కీ మోటో గారని ఒకళ్ళు ఉన్నారండి, ఆయన జపనీస్ ఆయన అనమాట. అందరికీ తెలుసు మిక్కీ మోటో పల్స్ అని ఇనే ఉంటారనమాట. ఆయన ఏంటంటే ఈ పల్స్ అందరికీ దక్కాలి, మనకి ఇలా దొరకడం చాలా కష్టంగా అవుతుంది, మామూలు వాళ్ళు కూడా వేసుకోవాలి అందరికీ అని చెప్పి ఒక ఆయన ఒక పెట్టుకొని ఒక ఇది చాలా కష్టపడి వాటిని ఎలా తయారవుతాయో చూసి కనిపెట్టాడండి అది. అప్పటి నుంచి ఇవి చాలా ప్లెంటీ ఆఫ్ కలెక్షన్స్గా లభ్యమవుతున్నాయి అనమాట, అందరూ వేసుకోవడానికి వీలుగా అయిపోయింది అనమాట. మనకి ఎంత డిమాండ్ ఉందో ఆ డిమాండ్ కంటే ఎక్కువగా పల్స్ ఫామ్ అవ్వడం జరిగిందనమాట. ఒక ఫార్మేషన్ లాగా, ఒక కల్చర్ చేస్తారనమాట వీటిని, ఒక ఫార్మేషన్ లాగా. ఎందుకంటే సహజంగా దొరికే చాలా రేర్ అనమాట, చాలా లక్షల్లో ఉంటాయి అనమాట, మిలియన్స్ ఆఫ్ కాస్ట్ ఉంటాయి. అందుకని వాటిని కల్చరింగ్ చేయడం మొదలు పెట్టారనమాట. సో వాటిని మనం ఇప్పుడు మిక్కీ మోటో పల్స్ కానీ, తర్వాత అకాయ్ పల్స్ అని అంటున్నాం అనమాట మనం. అకాయ్ పల్స్ అంటే చాలా ఫైనెస్ట్ క్వాలిటీ అండి, ఆయన తయారు చేసిన అనమాట, చాలా ట్రెడిషనల్ పల్స్ అనమాట. సో వీటిని క్వాలిటీ ఎలా చూస్తారో, ఎన్ని టైప్స్ో మనం చూసే ముందు ఇంకొకటి చైన్ గురించి చెప్పుకొని వెళ్దామండి. సో ఇంకొకటి అండి, వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ అండ్ ఎక్స్క్లూజివ్ పల్ అందరికీ తెలుసు, ఈ మధ్యకాలంలో ఎవరు పట్టినా దీన్ని అడుగుతున్నారు, సౌత్ సీ పల్స్. సౌత్ సీ పల్స్ అని ఇవి సాల్ట్ వాటర్ పల్స్ అండి, సముద్రంలో నుంచి వచ్చే పల్స్ అనమాట. ఇందులో ఇంత సైజు అరౌండ్ నాకు తెలిసి 16mm నుంచి 20mm దాకా ఉంది. వెరీ వెరీ రేర్ అండి ఇంత సైజు దొరకడం. 20mm అనేది మీరు కూడా నెట్లో కొట్టి చూడండి, చాలా రేర్ దొరకదు, ఓన్లీ సౌత్ సీలో మాత్రమే సాధ్యం అనమాట. అది చాలా హయ్యర్ అండి, కంప్లీట్ ఆల్మోస్ట్ రౌండ్ ఉందండి, బ్యాక్ సైడ్ గోల్డ్ క్లిప్ ప్రొవైడ్ చేస్తాం మనము. ఇది అరౌండ్ 690 క్యారెట్స్ అండి, ఎంత హెవీ వెయిట్ చూడండి, 690 క్యారెట్స్ అంటే షార్ట్ లెంత్లోనే 690 క్యారెట్స్ ఉంది. ప్రైస్ అరౌండ్ 7 లాక్స్ అండి, 7 లాక్స్లో అనమాట. ఇది ఒకసారి క్లోజ్కి చూస్తాను, స్ట్రాంగ్ ఉండాలని గోల్డ్ క్లిప్ యూజ్ చేస్తాం. ఇన్సైడ్ మాత్రం నైలాన్ సిల్క్ థ్రెడ్ అండి, చాలా రోజు యూజ్ చేస్తాం స్ట్రాంగ్గా. చూడండి డెంట్స్ ఉన్నాయి, అవి న్యాచురల్కి ఒక లుక్ అనమాట, చాలా తక్కువ డెంట్స్లో. ఇందులో కూడా చాలా షేడ్స్ ఉంటాయండి, ఇది కొద్దిగా మిల్కీ వైట్ షేడ్ ప్లస్ కొద్దిగా సిల్వర్ టించ్ కనపడుతుంది దీని అనమాట. చాలా పెద్ద సైజ్ అండి ఇది, మనకి 16 నుంచి 20mm దాకా ఉంది, రేర్ అనమాట. మా స్టోర్ మొత్తంలో ఈ ఒకే ఒక పీస్ ఉంది అనమాట, ఇంత పెద్ద సైజు. మీరు చాలా పెద్దవి వేసుకోవాలి, చాలా 20mm పళ్ళు అంటే చాలా గ్రేట్ అనమాట, మీరు ప్రపంచంలోనే చాలా హైలైట్ అవుతారనమాట. ఇంత సైజు పళ్ళు దొరకటం నుండి దొరకవు ఎక్కడ, సహజంగా 16mm 18mm తోటి క్లోజ్ అవుతాయి. ఇది అలాంటిది 20mm కూడా ఉందన్నమాట నాకు తెలిసి. దీని ప్రైస్ 7 లాక్స్ అండి, 690 క్యారెట్స్, వండర్ఫుల్ పీస్ అనాలండి. అందరు ఇంత కాస్ట్ కాకపోయినా మనం సౌత్ సీ కొనాలి, సాల్ట్ వాటర్ కావాలనుకున్నా, ఇందులో 60,000 నుంచి కూడా స్టార్ట్ ఉంటాయండి మనకి, అప్ టు 10 లాక్స్ రేంజ్ వరకు ఉంటాయి అనమాట. మీరు ఎవరన్నా కావాలనుకుంటే కనుక ఇంకా మా వాళ్ళకి వాట్సాప్ చేస్తే దీంట్లో చిన్న చిన్నవి కూడా చూపిస్తారు. 7 లాక్స్ రేంజ్లో ఒక బ్యూటిఫుల్ పీస్ అండి. ఇంకోటి అండి, బైబ్యాక్ పల్స్. పల్స్కి కూడా మేము బైబ్యాక్ ఇస్తామండి, 80% వాల్యూ ఎక్స్చేంజ్ వాల్యూ ఇస్తామన్నమాట, రిటర్న్ గ్యారంటీ కదండి, ఎక్స్చేంజ్ మాత్రమే ఇస్తామన్నమాట. మీరు ఒక 2-3 ఇయర్స్ వాడుకున్న తర్వాత మీరు ఎక్స్చేంజ్ చేసుకోండి కూడా 80% వాల్యూ ఇస్తాం. దాన్ని బట్టి గోల్డ్ అయినా కొనొచ్చు, సిల్వర్ అయినా, వేరే పల్స్ అయినా కొనొచ్చు అనమాట. అదొక యాడెడ్ అడ్వాంటేజ్ అండి మా కంపెనీలో. అదే గోల్డ్ డైమండ్కి అయితే 100% ఇస్తామన్నమాట. సో మనము ఇంకోసారి అసలు నమస్తే ఆయిషా మేడం గారండి, థ్యాంక్ యూ అండి మా లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్నందుకు. మేడం మాకు బెంగళూరులో బ్రాంచెస్ లేవు మేడం, అన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయన్నమాట. సో మీరు ఎందుకు మేడం వాట్సాప్, ఫోన్ ద్వారా కాంటాక్ట్ అయితే మీకు డైరెక్ట్లీ ఫ్రీ డెలివరీ ఇస్తామన్నమాట. మీరు ఒక స్టోర్ ఉన్నట్టే అనుకోండి, మీ ఇంట్లోనే స్టోర్ ఉన్నట్టే అనుకోండి అండి, మీరు బెంగళూరులో కాదు మీ ఇంట్లోనే, మీరు ఫోన్ ఆన్ చేస్తే మేము ఎదురుగా ప్రత్యక్షం అవుతామన్నమాట. వీడియో కాల్ ద్వారా కూడా మీరు చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు అండి, మీకు నచ్చకపోతే వాపస్ కూడా ఇవ్వచ్చు, అంతా ఫ్రీ డెలివరీ అనమాట, ఆల్ ఓవర్ ఇండియా, ప్రాబ్లం లేదు.
అది మీకు రిసీవ్ అయిన తర్వాత ప్రొడక్ట్ మీకు నచ్చలేదు అనుకోండి, వన్ వీక్ లోపు చెప్తే మా పర్సనే వచ్చి తీసుకెళ్తాడు. సో ఎంత ఈజీ అండి, మీరు ఊళ్ళో ఉన్నా కూడా అంత ఫెసిలిటీ ఉండదు అనమాట, ఇంత దూరాన్ని కూడా మీకు ఆ ఫెసిలిటీ వస్తుంది. ప్లీజ్ యూజ్ చేసుకోండి మేడం. సో ఇంకోటి అండి, బేసికల్లీ అట్ ప్రజెంట్ అనమాట పల్స్లో త్రీ టైప్స్ ఆఫ్ పల్స్ ఉన్నాయన్నమాట. దర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ పల్స్ ఇన్ ద వరల్డ్ అనమాట. ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ కేటగిరీ న్యాచురల్ పల్స్ అంటారండి. న్యాచురల్ పల్స్ ఏంటంటే ఇవి సహజ సిద్ధంగా వచ్చాయండి, సహజ సిద్ధంగా ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉండదు, వాటికి అయ్యే తయారవుతాయి అనమాట. ఇవి చాలా సముద్ర గర్భంలో ఎక్కడో ఉంటాయన్నమాట, వాటిని వెతికి పట్టుకొని ఆయిస్టర్లోది తీసి దొరకడం చాలా కష్టం అండి. ఇవి మిలియన్స్ ఆఫ్ కాస్ట్ ఉంటాయన్నమాట, ఒక చిన్న పల్లె 20 మిలియన్ 30 మిలియన్ కాస్ట్ కూడా ఉంటుంది అనమాట. సో ఇవి చాలా రేర్ అనమాట, రేర్ అండ్ రేరెస్ట్ అనమాట. ఇవి మొత్తం ప్రపంచంలో ఉన్న ముత్యాల్లో పల్స్లో 1% మాత్రమే ఉంటాయన్నమాట, సహజంగా వచ్చే 1% మాత్రమే ఉంటుంది పల్స్లో అనమాట. సెకండ్ వచ్చేసి సిమ్యులేటెడ్ పల్స్ అంటారండి, అంటే నథింగ్ బట్ ద ఈ ప్లాస్టిక్ ఆర్ సింథటిక్ పల్స్ అనమాట, ఆర్ గ్లాస్ కవర్డ్ పల్స్ అని కూడా వస్తున్నాయి అనమాట. ఇవేంటంటే చాలా చీప్గా ఉంటాయండి, చాలా హైలైట్గా ఉంటాయి. ఏంటంటే వీటికి వాల్యూ ఏమి ఉండదు, ఎందుకంటే ఈ ప్లాస్టిక్ అండ్ సింథటిక్ తోటి తయారయ్యాయన్నమాట. పెద్ద స్ట్రింగ్ కూడా మీకు 200-300 రూపీస్లో వస్తుంది అనమాట, వాల్యూ ఏమి ఉండదు, జస్ట్ ఫ్యాన్సీ టైప్ అనమాట అది. సో వాటికి వెళ్ళకపోతే మంచిది అనమాట, ఈ మిషన్లో తయారయ్యాయన్నమాట. ఇంకోటి థర్డ్ వచ్చేసి కల్చర్డ్ పల్స్ అంటారండి, కల్చర్డ్ పల్స్ కానీ లేకపోతే న్యాచురల్లీ కల్చర్డ్ పల్స్ కానీ అనుకోవచ్చు అనమాట. ఇందులో బేసికలీ టూ కేటగిరీస్ ఉంటాయండి, ఒకటి ఫ్రెష్ వాటర్ పల్స్, రెండోది సాల్ట్ వాటర్ పల్స్ అనమాట. ఈ రెండు కల్చర్ చేస్తారండి. కల్చర్ అంటే సహజంగానే వస్తాయి ఆయిస్టర్స్ నుంచి, కాకపోతే హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందండి దాంట్లో. వాటిని టేక్ కేర్ చేస్తారనమాట, మనము ఎలా ఇష్టం వచ్చినట్టు తయారవ్వకుండా ఒక ఏరియాలో వాటిని కల్చర్ చేస్తారు. ఫ్రెష్ వాటర్ ఏంటంటే పాండ్స్, లేక్స్లో. నమస్తే సంతోష్ గారు అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ లైవ్ ప్రోగ్రామ్ అండి. సార్ ఇవన్నీ ఒరిజినల్ పల్సే అండి, ఒరిజినల్ పల్స్ అనమాట, సర్టిఫికేట్ కూడా ఇస్తామన్నమాట మేమన్నమాట. సో ఇంకోటి ఏంటంటే ఈ కల్చర్ పల్స్లో టూ కేటగిరీస్, ఫ్రెష్ వాటర్ సాల్ట్ వాటర్ అనమాట. ఈ ఫ్రెష్ వాటర్ వచ్చేసి మనకి పాండ్స్, లేక్స్లో వాటిని ఒక ఏరియాలాగా చేసి ఫ్రెష్ ఎక్వేరియం లాగా వాటిని కల్చర్ చేస్తారనమాట, న్యాచురల్లీ కల్చర్ చేస్తారనమాట, హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ ఉండి. ఈ బేసికల్లీ ఈ ఫ్రెష్ వాటర్ పల్స్ అన్ని మనకి చైనా నుంచి వస్తాయండి, మ్యాక్సిమం అన్ని దేశాల నుంచి వస్తాయి కానీ ఇండియా నుంచి కూడా ఉంటాయి. మ్యాక్సిమం ఎక్కువగా చైనాలో వాళ్ళు బాగా అవి కల్చర్ చేస్తారనమాట. సెకండ్ వచ్చేసి వీటిని స్వీట్ వాటర్ పల్స్ అని కూడా అంటారనమాట. సెకండ్ వచ్చేసి మనకి సాల్ట్ వాటర్ పల్స్ అంటారండి. దీస్ ఆర్ బేసికల్లీ కమ్స్ ఫ్రమ్ ద ఓషన్స్ అండ్ సీస్ నుంచి ఉంటాయన్నమాట. ఇవి కూడా ఆయిస్టర్స్ ద్వారా తయారవుతాయి అనమాట. ఇందులో మళ్ళీ అగైన్ టూ కేటగిరీస్ ఉన్నాయండి, అకాయ్ పల్స్ అండ్ సౌత్ సీ పల్స్ అంటారు. అకాయ్ పల్స్ అంటారు కనుక చెప్పాను కదండి, మిక్కీ మోటో గారు ఇన్వెంట్ చేసింది, జపాన్లో ఒక అకాయ్ అనే సముద్రం ఏరియా నుంచి తయారవుతాయి అనమాట. ఇవి చాలా ట్రెడిషనల్ పల్స్ అంటారు. ఇవి 2 mm నుంచి అరౌండ్ 10 mm దాకా ఉంటాయి అనమాట, మంచి లస్టర్ తోటి చాలా బాగుంటాయి అనమాట, సాల్ట్ వాటర్ కదండి. సెకండ్ సౌత్ సీ పల్స్ అంటారు అనమాట. ఈ సౌత్ సీ పల్స్ మనకి అరౌండ్ 8-20 mm వస్తాయి అనమాట. బేసికల్లీ దీస్ ఆర్ వైట్ షేడ్లో ఉంటాయి అనమాట, వైట్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి, 6 షేడ్స్ అందులో దొరుకుతాయి అనమాట. ఇవి మనకి మ్యాక్సిమం ఆస్ట్రేలియా నుంచి వస్తుంటాయండి, అన్ని దేశాల నుంచి వస్తాయి కానీ ఎక్కువగా ఆస్ట్రేలియా నుంచి వస్తుంటాయి అనమాట. ఇందులోనే సేమ్ ఫార్ములా యూజ్ చేసి మనకి తాహితీ పల్స్ కూడా ఫామ్ అవుతాయండి. ఇవి తాహితీ ఐలాండ్ నుంచి వస్తాయి. ఇవి ఏంటంటే బ్లాక్ కలర్లో ఉంటాయి అనమాట, బ్లాక్ అంటే జెడ్ బ్లాక్ కాదండి. ఇందులో మనకి అరౌండ్ 6 షేడ్స్ ఉంటాయన్నమాట, కాపర్ కలర్, పీకాక్ కలర్. పీకాక్ కలర్ మంచిగా ఉంటుందండి, చాలామంది ఎక్కువ ఎంక్వైరీలు అడుగుతారు అనమాట. పీకాక్ గ్రే, నార్మల్ గ్రే, డిఫరెంట్ సిల్వర్ గ్రే, ఇవన్నీ షేడ్స్ చాలా ఉంటాయి. 6 షేడ్స్ ఉంటాయన్నమాట తాహితీ పల్స్లో అనమాట. ఇవి 8 mm నుంచి 16 mm దాకా ఉంటాయండి. ఇంకోటి ఇండోనేషియా పల్స్ అని కూడా ఉంటాయన్నమాట. వీటికి స్పెషాలిటీ ఏంటంటే ఇవి గోల్డెన్ షేడ్స్లో తయారవుతాయండి. గోల్డెన్లో కూడా అరౌండ్ 3-4 షేడ్స్ ఉంటాయన్నమాట, లైట్ గోల్డెన్, డార్క్ గోల్డెన్, షాంపెయిన్ కలర్. ఈ ఇండోనేషియా నుంచి ఎక్కువగా గోల్డెన్ కలర్ అనేది వస్తుందన్నమాట, చాలా ట్రెండ్ అనమాట. ఇండియాలో ఎస్పెషల్లీ గోల్డెన్ కలర్ని చాలా ఇష్టపడతారనమాట. ఇంకోటి ఏంటంటే కంపేర్డ్ టు ఫ్రెష్ వాటర్ పల్స్, సాల్ట్ వాటర్ పల్స్ ఆర్ కన్సిడర్ యాజ్ ద ఫైనెస్ట్ క్వాలిటీ పల్స్ అనమాట. ఇవి చాలా, ఎందుకంటే చాలా థిక్గా ఉంటాయి, చాలా లేయర్ డీప్నెస్, చాలా లేయర్స్ ఉంటాయి అనమాట. పల్స్ అనేవి లేయర్ బై లేయర్ ఫామ్ అవుతాయి, ఇందులో చాలా లేయర్స్ ఉంటాయి సాల్ట్ వాటర్ పల్స్. సో వీటికి బాగా వాల్యూ ఉంటుంది అనమాట, దీనికి బాగా డిమాండ్ ఉంటుంది అనమాట. సో మనం ఇంకొక చైన్ చెప్పుకొని తర్వాత దానికి వెళ్దాం. సో ఈసారి సిల్వర్ది అండి, సిల్వర్ పల్ ఆఫ్ సెట్ అంటాం అనమాట. మన కేటగిరీలో ఇయర్ రింగ్స్, పెండెంట్ అంతా కలిపి ఉంటుంది అనమాట. ఇదంతా ఒకే సెట్, ఈ విడిగా కొనడానికి ఉండదు అనమాట. ఇది ప్రైస్ వచ్చేసి మనకి అప్రాక్సిమేట్ ప్రైస్ 20,000 అండి. 20,000లో ఇంత బ్యూటిఫుల్ లాంగ్ సెట్ వచ్చేసింది అనమాట. మనకి మంచి నెక్లెస్, 5 రోజులు అనమాట, ఇన్సైడ్ నైలాన్ సిల్క్ థ్రెడ్.
మనం సెట్స్ కాస్త రీజనబుల్ ప్రైస్ రావడానికి మంచి క్వాలిటీ పల్స్ యూజ్ చేస్తామండి, కాకపోతే కొద్దిగా ఫ్లాట్ పల్స్ యూజ్ చేస్తామంట. ఇది కూడా మా డిజైనర్స్ డిజైన్ చేసిందండి. ఇక్కడ మా వర్కర్స్ పట్వాస్ అంటారు, వెరీ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు అనమాట, వాళ్ళు తయారు చేసింది అనమాట. ఇందులో ఏం చేంజెస్ కావాలన్నా మీ ముందే చేంజెస్ చేస్తామండి, ఎందుకంటే వీళ్ళు మా దగ్గరే ఉంటారు కాబట్టి మీ ముందు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ కూడా చేయొచ్చు. మీకు ఇండివిజువల్ ఏదైనా డిజైన్ ఉన్నా కూడా చేయొచ్చు అనమాట. బ్యాక్ సైడ్ డోరీ ఉండటం వల్ల ఇక్కడ రెండు ఇచ్చామండి పట్టీల్లాగా. చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. ఫైవ్ రోస్లో ఇవన్నీ ఒరిజినల్ పల్స్ అండి. వీటిని ఫ్రెష్ వాటర్ పల్స్, ఇందా చూపించింది సాల్ట్ వాటర్, ఇవి ఫ్రెష్ వాటర్ పల్స్ అనమాట. చూడండి చాలా బాగుంటాయి, మంచి సీజర్స్ తోటండి, అచ్చం డైమండ్ లుక్ లాగా ఉంది, చాలా గ్లిట్టరింగ్ అనమాట. డిఫరెంట్ టైప్లో ఇచ్చాము, అది పెండెంట్ ప్లస్ బ్రోచ్ లాగా ఇచ్చామన్నమాట. కింద మళ్ళీ హ్యాంగింగ్స్కి క్యాప్ ఇచ్చామన్నమాట, డ్రాప్ సైజ్ పల్స్కి ఒక సిల్వర్ అండ్ సీజర్స్ కాంబినేషన్లో ఇచ్చామన్నమాట. దీనికి ఇయర్ రింగ్స్ కూడా చూస్తాను, మంచి బ్యూటిఫుల్ హ్యాంగింగ్ అండి. ఇందులో ఏం చేంజెస్ కావాలన్నా చేంజ్ చేస్తాం అనమాట. ఇదంతా మా పట్వాస్ చేసేది, మా డిజైనర్స్ డిజైన్ చేసినండి. ఇది యాక్చువల్లీ డైమండ్ డిజైన్, అలాంటిది ఇందులో చేసాం మనం. రీజనబుల్గా 20,000లో మంచి సెట్ వస్తుంది, మంచి గిఫ్టింగ్ పర్పస్ కానీ ఓన్ మీరైనా ఏమైనా ఫంక్షన్స్కి సింపుల్ ఫంక్షన్స్కి అలా వేసుకోవచ్చు అండి అనమాట. ఫంక్షనల్ వేరే, ఎవరికైనా మంచి గిఫ్ట్ ఇవ్వాలి ఏదైనా మ్యారేజ్లో అలా అనుకున్నప్పుడు ఇది ఇవ్వచ్చు అనమాట. చాలా బాగుంటుంది, సింపుల్గా పల్స్ ఇష్టపడేవాళ్ళు అవుట్ సైడ్, మన హైదరాబాద్ వాళ్ళు చాలామంది, హైదరాబాద్ అంటే పల్స్కి ఫేమస్ కదా, ఎవరన్నా మనం వేరే స్టేట్కి వెళ్తుంటే పల్స్ ఇది అమ్మంటారు మన బంధువులు వాళ్ళందరూ అనమాట. సో ఇలాంటివి ఖాన్. నమస్తే కురాత్ ఖాన్ మేడం, థ్యాంక్ యూ అండి మా ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నందుకు. మేడం దిస్ ఈజ్ అరౌండ్ 20,000 మ్యామ్, అప్రాక్సిమేట్ ప్రైస్ ఇస్ 20,000 అండ్ డోంట్ థింక్ దిస్ ఇస్ ద ఫైనల్ ప్రైస్, వీ విల్ గివ్ ద వెరీ వెరీ బెస్ట్ డీల్ ఆల్సో మ్యామ్, వెరీ బెస్ట్ ప్రైస్ వీ విల్ గివ్. సో ఇంకొకటి ఫోర్త్ పాయింట్ చూద్దామండి, హౌ ఏ పల్ విల్ ఫామ్ ఇన్ ఆయిస్టర్, ముత్యాలు ఎలా తయారవుతాయి, పల్స్ ఎలా తయారవుతాయి అనమాట. ఇవేంటంటే ఆయిస్టర్స్ ఉంటాయి కదండి, ఆయిస్టర్స్లో నత్తలు కానీ ఒక వామ్స్ కానీ ఉంటాయి అనమాట, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఒక జీవిలాగా ఉంటుంది అనమాట. మనము అనుకోకుండా అవి సముద్రంలో ఉన్నప్పుడు ఏదైనా ఎక్కువ కదిలినప్పుడు అలలు ఆ లోపలికి ఒక శాండ్ పార్టికల్ కానీ ఏదైనా వేస్ట్ పార్టికల్ కానీ ఒక చిన్నది వెళ్తుందండి, దాని స్కిన్ పైకి వెళ్తుంది లోపల ఆయిస్టర్ లోపలికి. సో దానికి ఇరిటేషన్ అవుతుంది అనమాట, అది గుచ్చుకున్నట్టు ఉంటుంది. సో దాన్ని కప్పిపుచ్చడానికి ఆ శాండ్ పార్టికల్ పైన లేయర్ బై లేయర్ ఫామ్ చేస్తుంటారండి, ఒక జెల్ లాగా క్రియేట్ అయ్యి సెలైవ్ అనొచ్చు, లేకపోతే ఒక జెల్ లాంటిది ఆ వాము దానిపైన క్రియేట్ చేస్తాను. అలా కొన్ని సంవత్సరాల తర్వాత అది చాలా మంచిగా రౌండ్గా వస్తాయి, డిఫరెంట్ షేప్లో వస్తాయి అనమాట, దాన్ని తగ్గట్టుగా తయారు చేస్తుంది అనమాట. తయారు చేసి అది ఒక కొన్ని సంవత్సరాల తర్వాత చూస్తే ఒక మంచి ముత్యంలాగా తయారవుతుంది అనమాట. అట్లా మనకి పల్స్, న్యాచురల్ పల్స్ అని తయారవుతాయి అనమాట, యాక్సిడెంటల్లీ అనుకోకుండా ఇంత పార్టికల్ వెళ్తే అలా ఫామ్ అవుతుంది అనమాట. సో ఇంకొకటి చూద్దామండి మనం తర్వాత పాయింట్ చెప్పుకునే ముందు. సో టూ డేస్ లాస్ట్ సెట్ అండి, మంచి బ్యూటిఫుల్ సెట్, అమృత్సర్ డిజైన్లో అనమాట, సిల్వర్ తోటి విత్ గోల్డ్ ఫినిష్ తోటి ఇచ్చామండి, గోల్డ్ పాలిష్ తోటి ఇచ్చామన్నమాట, త్రీ రోస్ తోటి. చాలా బాగుందండి, స్టెప్ బై స్టెప్ త్రీ రోస్ వస్తుంది. ఇందులో పెండెంట్ చాలా హైలైట్, మిల్కీ వైట్ పల్స్, షాంపెయిన్ కలర్ పల్స్ తోటి త్రీ రోస్లో నైలాన్ సిల్క్ థ్రెడ్ తోటి మనం ఇచ్చామన్నమాట, రెడ్ కలర్ స్టోన్స్ తోటి అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది విత్ సెట్ అండి, మొత్తం ఇయర్ రింగ్స్ తోటి. జస్ట్ 12,500 అండి, అప్రాక్సిమేట్ ప్రైస్ 12,500లో. చూడండి స్టార్టింగ్ నుంచి ఒక ఫ్యాన్సీ సిల్వర్ ఫ్యాన్సీ క్లిప్ విత్ గోల్డ్ పాలిష్ ఇచ్చాం. తర్వాత పల్స్ చూడండి ఎంత బాగున్నదో, చాలా షైనింగ్ వస్తుందండి, షాంపెయిన్ కలర్లో కొద్దిగా మంచి గ్లిట్టరింగ్ షేడ్ వస్తుంది. చూడండి ఇందులో మనకి పెండెంట్ అనేది హైలైట్, ఎంత బ్యూటిఫుల్ ఉందో రెడ్ కలర్ రూబీస్ తోటి స్టోన్స్ తోటి. రాఖీ జస్వాల్, నమస్తే రాఖీ జస్వాల్ మేడం గారు అండి, థ్యాంక్ యూ అండి మా ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నందుకు. మేడం దిస్ ఇస్ 12,500 ఇన్క్లూడింగ్ ఇయర్ రింగ్స్, టోటల్ సెట్ ఇస్ 12,500 ఇన్ దిస్. సో మెనీ డిజైన్స్ ఆర్ ఆల్సో దేర్ అండ్ వీ విల్ గివ్ వెరీ వెరీ బెస్ట్ డీల్ ఆల్సో మ్యామ్, సండే వీ విల్ ఆఫర్ వెరీ వెరీ బెస్ట్ డీల్ ఆల్ ఓవర్ ఇండియా, వీ విల్ గివ్ ద ఫ్రీ షిప్పింగ్ ఆల్సో అండ్ వీ హ్యావ్ 80% ఎక్స్చేంజ్ వాల్యూ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ బాట్ దిస్ వన్ ఫర్ అరౌండ్ 10,000, ఆఫ్టర్ సమ్ ఇయర్స్ యూ విల్ గెట్ 80,000 వర్త్ ఎక్స్చేంజ్ వాల్యూ. ఎయిట్ థౌజండ్ ఐ విల్ షో ద ఇయర్ రింగ్స్ ఆల్సో. సింపుల్ అండి, హ్యాంగింగ్ ప్లస్ స్టడ్ లాగా చాలా బాగుంది, దాని తగ్గట్టు పెండెంట్కి చాలా సింపుల్గా. మొత్తం సెట్ 12,500 అండి, ఇంకా బెస్ట్ ప్రైస్ కూడా ఇస్తామన్నమాట మనం, లాస్ట్లో 3% జిఎస్టీ యాడ్ ఆన్ అవుతుంది. నమస్తే మేడం, తప్పకుండా అండి, మేము మా కంపెనీ తరఫున ఆథెంటికేషన్ సర్టిఫికేట్ ఇస్తామండి. అంతేకాదండి, మీరు అడగకపోయినా మేము లైఫ్ లాంగ్ గ్యారంటీ ఇస్తాం అనమాట. ఈ పల్స్ అనేవి వాటర్ నుంచి వచ్చేయండి, ఏం పోడవ్వు అనమాట, లైఫ్ లాంగ్ ఉంటాయి.
దీస్ ఆర్ నథింగ్ దిస్ పల్సర్ న్యాచురల్లీ కమ్స్ ఫ్రమ్ ద వాటర్ మ్యామ్ సో నథింగ్ విల్ కమ్ నథింగ్ విల్ హ్యాపెన్ ఇఫ్ వాటర్ టచెస్ ఆల్సో ఫర్ అవర్ సైడ్ కంపెనీ సైడ్ వీ విల్ గివ్ ద లైఫ్ లాంగ్ గ్యారంటీ సర్టిఫికెట్ ఆల్సో అండ్ ఎక్స్చేంజ్ ఫెసిలిటీ ఆల్సో వీ హ్యావ్ సో నథింగ్ విల్ హ్యాపెన్ ఫర్ పల్స్ ఓన్లీ ద థింగ్ ఈజ్ పాలిష్ యూ నీడ్ టు టేక్ కేర్ ద పాలిష్ దిస్ ఇస్ సిల్వర్ వన్ విత్ gold polish so you need to take care the polish after some time polish will become little bit dull again you need to the repolish if you come to our store we will entirely do the free polishing in outside also they charge 50 rupees or 100 rupees only so manam last point okati cheptoni mugiddam andi ee roju and all over india free shipping untadandi manaki ee inkotandi manamu హౌ టు ఐడెంటిఫై ద క్వాలిటీ ఆఫ్ ది పల్స్ ఈరోజు అది చెప్పుకొని ముగిద్దాం అనమాట పల్స్ క్వాలిటీని మనం ఎలా ఐడెంటిఫై చేయాలన్నమాట బేసికలీ 5 steps ఉంటాయండి 5S అనమాట 5S కేటగిరీ నుంచి మనం చూస్తే ఎవరిని మీరు అడగక్కర్లేదు షాప్లో ఉండే సేల్స్ ఎగ్జిక్యూటివ్ని కూడా అడగక్కర్లేదు మీ అంతటి మీరు చూస్తే దాని క్వాలిటీని డిసైడ్ చేయొచ్చు అనమాట ఇవేంటండి ఫస్ట్ అండ్ ఎస్ ఫస్ట్ ఎస్ ఫర్ స్టాండ్స్ ఫర్ ద షేప్ అనమాట ఈ షేప్ అనేది రౌండ్ ఎంత రౌండ్గా ఉంటే అంత మంచి క్వాలిటీగా కన్స్ట్రక్ట్ చేస్తాం అనమాట పల్స్లో ఏమేమి షేప్స్ ఉంటాయి అంటే రౌండ్ ఉంటాయి బటన్ షేప్ ఉంటాయి బరోక్ షేప్ ఉంటాయి బరోక్ షేప్ అంటే అని వినండి రైస్ కలర్ షేప్ రైస్ షేప్ అంటే రైస్ కలర్లో ఓవెల్గా ఉంటాయి అనమాట ఇంకోటి టైనియెస్ట్ పల్స్ ఉంటాయి అనమాట కాకామోతి పల్స్ అంటాం వరల్డ్స్ టైనియెస్ట్ పల్స్ అనమాట ఇంకోటి స్టిక్ షేప్లో ఉంటుంది కొన్ని క్రాస్ షేప్ మన జీసస్ క్రైస్ట్ క్రాస్ ఉంటుంది కదండి ఆ షేప్లో కూడా కొన్ని వస్తాయన్నమాట ఇంకోటి డ్రాప్ షేప్లో ఉంటాయి కొన్ని సిలిండర్ షేప్లో ఉంటాయన్నమాట ఇన్ని రకరకాల షేప్లు ఉంటాయన్నమాట ఒక్కొక్క డిజైన్ని బట్టి అనమాట వాటి రేట్ పెరుగుతుంటుంది జనరల్గా షేప్ అనేది ఎంత రౌండ్ ఉంటే అంత మంచి క్వాలిటీ పల్స్ అంటాం అనమాట సెకండ్ వచ్చేసి సైజ్ అండి నార్మల్లీ వీ విల్ గెట్ ద 2 to 20 mm సైజ్ అనమాట నార్మల్గా మనకి 2 mm నుంచి ముత్యాలు 20 mm దాకా కూడా ఉంటాయి అనమాట ఎంత బిగ్ సైజ్ అయితే అంత రేర్ కదండి అన్ని ఏళ్ళు పడుతుంది అనమాట తయారవటానికి సో అవి మంచి అంట అనమాట వాటికి ఎక్కువ ప్రైస్ పెరుగుతుంది అనమాట 20 mm ఉందనుకోండి చాలా రేర్ దానికి చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట థర్డ్ వచ్చేసి షైనింగ్ అండి థర్డ్ ఎస్ స్టాండ్స్ ఫర్ ద షైనింగ్ షైనింగ్ ఏంటంటే అండి ఇది ఇట్ హ్యాస్ డీప్ లస్టర్ అనమాట పల్స్ అనేవి లేయర్ బై లేయర్ ఫామ్ అవుతాయండి ఎన్ని ఎక్కువ లేయర్స్ ఉంటే అంత డీప్నెస్ ఉంటుంది అంత షైనింగ్ ఉంటుంది లస్టర్ అంటాం కదండి దానిపైన షైనింగ్ ఎన్ని కేటగిరీలు చెప్పినా షైనింగ్కి అందరూ పడిపోతారు ఎంత షైనింగ్ ఉంటే మనం అంత బెస్ట్ క్వాలిటీ అంటారనమాట అంత బెస్ట్ క్వాలిటీ కింద కన్స్ట్రక్ట్ చేస్తూ బాగా షైనింగ్ ఉంది ఎగ్జాంపుల్ మన సౌత్ సీ పల్స్ తాహితీ పల్స్కి చాలా షైనింగ్ ఉంటుంది అందుకే వాటికి అంత కాస్ట్ ఉంటుంది అంత డిమాండ్ వాటిని క్యారెట్స్లో కొలుస్తారు నార్మల్ ఫ్రెష్ వాటర్ గ్రామ్స్లో కొలుస్తారు అనమాట ఇంకోటి ఫోర్త్ ఎస్ స్టాండ్స్ ఫర్ ద సర్ఫేస్ అనమాట సర్ఫేస్ ఏంటంటే సర్ఫేస్ పైన అనమాట మనం ముత్యం చూసినప్పుడు పైన మనకు కనిపించేది చాలా డెన్స్ లెస్ డెన్స్ ఉంటాయి ఈ ముత్యాలు ఆయిస్టర్లో తయారవుతాయి కదండి ఆయిస్టర్ అనివేనుగా ఉంటాయి సహజంగా డెన్స్ వస్తాయి అనమాట గరుగ్ గరుగ్గా ఉంటాయి అలా డెన్స్ లేకుండా స్మూత్గా ఉంటే కనుక దాన్ని గుడ్ క్వాలిటీ అంటారు అనమాట ఎంత ఎక్కువ స్మూత్గా ఉంటే అంత మంచి క్వాలిటీగా కన్సిడర్ చేస్తాను అనమాట ఫిఫ్త్ ఎస్ స్టాండ్స్ ఫర్ ద షేడ్ అనమాట షేడ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ద కలర్ అండి కలర్లు ఉంటాయి కొన్ని న్యాచురల్ కలర్స్ అందులో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ తాహితీ ఉంది అది బ్లాక్ అని చెప్తాం కానీ దాంట్లో అరౌండ్ 6 shades ఉంటాయన్నమాట సిల్వర్ గ్రే వస్తుంది నార్మల్ గ్రే వస్తుంది పీకాక్ గ్రే వస్తుంది అనమాట సౌత్ సీ అంటాం సౌత్ సీ మిల్కీ వైట్ అంటాం కానీ దాంట్లో మిల్కీ వైట్ వస్తుంది లైట్ సిల్వర్ షేడ్ వస్తుంది షాంపెయిన్ కలర్ వస్తుంది క్రీమిష్ వస్తుంది ఫ్రెష్ వాటర్లో కూడా పింక్ పీచ్ డిఫరెంట్ కలర్స్ వస్తాయన్నమాట న్యాచురల్గా అనమాట అందులో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి కొన్ని గోల్డెన్ షేడ్ కొన్ని ఆరెంజ్ కలర్లో ఉంటాయి అనమాట వాటిని బట్టి మనకి ఉన్న డ్రెస్ కోడ్ని బట్టి కొనుక్కోవచ్చు అనమాట అట్లా అనమాట దాన్నే మనం షేడ్ అంటాం అనమాట తర్వాత నమస్తే మేడం స్టోర్ అడ్రస్ మీకు ఇండివిజువల్ వాట్సాప్ చేస్తామండి మనది హైదరాబాద్లో అండి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో అనమాట మా లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్నందుకు థ్యాంక్స్ అండి మీరు వాట్సాప్ చేస్తామండి మీకు దానికే వాట్సాప్ చేస్తాం మీకు కావాలంటే మన మ్యాప్ కూడా మీకు సెండ్ చేస్తాం అనమాట దాని లొకేషన్ కూడా సెండ్ చేస్తామన్నమాట అంతేకాకుండా ఈ పల్స్ ఎందుకు డిఫరెంట్ షేడ్స్ డిఫరెంట్ కలర్స్లో వస్తాయంటే కనుక దీంట్లో ఆయిస్టర్ని బట్టి అక్కడున్న వాటర్ ఫ్లోని బట్టి కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్గా వస్తాయన్నమాట అక్కడున్న వాటర్ ఫ్లో అయినా కొన్ని పీచ్ కలర్ పింక్ కలర్ వైట్ కలర్లో డిఫరెంట్ డిఫరెంట్గా గ్రో అవుతాయి అనమాట అవి గ్రో అయ్యేటప్పుడు ఏ కలర్ ఫామ్ అయితే అదే కలర్లో మనకు వస్తాయన్నమాట సో థ్యాంక్ యూ అండి ఈరోజు లైవ్ ప్రోగ్రామ్ని చూసిన వాళ్ళందరికీ అనమాట మీకు ఎంతో కొంత అర్థం చేసుకున్నారనుకున్నాను అనమాట పల్స్ గురించి ఇక నెక్స్ట్ ఇంకా 2 episodes కూడా మనం వేరే వాటిని హిస్టరీ గురించి వాటి కేటగిరీస్ గురించి కూడా ఇంకా చెప్పుకుందాం మనం పల్స్ గురించి అనమాట సో ఎవరికైనా నచ్చితే ఇమీడియట్లీ స్నాప్షాట్ తీసుకొని మా టీమ్ని అప్రోచ్ చేయండి మా టీం చాలా రెడీగా ఉన్నది మీకు ఇమీడియట్లీ రెస్పాన్స్ ఇస్తుంది అనమాట సో హోపింగ్ ఆల్ ఆఫ్ యూ లైక్ టుడేస్ ఎపిసోడ్ అండి
సో మన బ్రాంచెస్ అవన్నీ ఎప్పుడు చెప్తుంటాం కదండి, తెలుసు కదా మన కృష్ణాపల్స్ డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి, 4 బ్రాంచెస్. సో ఇందులో ఆల్రెడీ లెంతీ అయిపోయింది కాబట్టి ఇవాళ అవి చెప్పుకోవట్లేదండి మనము. సో వన్స్ అగైన్ అందరికీ శుభకృత నామ ఉగాది శుభాకాంక్షలు అండి. సో అందరు ఈ ఇయర్ చాలా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మేము కూడా సంతోషంగా ఉండాలని మీరు కోరుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, బై బై. సైనింగ్ అవుట్ సుమన్, ధన్యవాదాలు.